सो हाय फ्रेंड्स, ఈరోజు నేను మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైలీ ఇంటర్నెట్ స్పీడ్ నైస్ స్లోగా వస్తుంది. సో అలాగే మనకి PUBG ఆడుతున్నా లాగ్ అవడం జరుగుతుంది. సో దీనికి సొల్యూషన్గా నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. టిప్స్ని ఫాలో అయితే మీకు ఇంటర్నెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు 2 MBPS 3 MBPS వరకు అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. సో మనకి ఫర్దర్గా ఇప్పుడు 10 KBPS అట్లా వస్తే మీకు ఒక 70 నుంచి 500 మధ్యలో KBPS రావచ్చు. సో వీటిని ట్రై చేయండి, ఎక్కువ కూడా రావచ్చు చెప్పలేము. మొబైల్ని డివైజ్ని బట్టి ఆ ఏరియాలో సిగ్నల్స్ బట్టి ఉంటుంది. సో ఫర్దర్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మన ఇంటర్నెట్ స్లోగా ఉండడానికి మేజర్ రీజన్స్ ఒకటి ఇంటర్నెట్ కనెక్టివిటీ స్లోగా ఉండటం, లేకపోతే మొబైల్ డివైస్ స్లోగా ఉండటం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ కావడం. సో వీటన్నిటిని మనము ఎలా ఆపాలో చెప్తాను. ఫస్ట్ మనకి వచ్చే ఇంటర్నెట్లో బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవుతుంటాయి కదా, సో వాటికి డేటాని యూజ్ అవుతుంది. సో అది ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ ఓపెన్ చేసామనుకోండి, సో మనకి మీది నుంచి టకా టకా మెసేజ్ వస్తుంటాయి, నోటిఫికేషన్స్. ఎలా మనకి వాట్సాప్ నుంచి కానీ, ఫేస్బుక్ నుంచి కానీ, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సో టిక్టాక్ ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు, టిక్టాక్ నుంచి కానీ, సో ఇలా వస్తుంటాయి కదా. సో ఇలా వస్తున్నాయంటే మేజర్గా బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవుతున్నాయని అర్థం. సో అవి రన్ అయితే వాటికి డేటాని కన్జ్యూమ్ చేస్తుంది. సో డేటా కన్జ్యూమ్ చేస్తేనే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇలా రాకుండా మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేసామో అప్పుడు మాత్రమే డేటా యూజ్ చేసుకునేటట్టు చేసుకోవాలి. దీనికోసం వచ్చేసి మీరు సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి యాప్స్ ఉంటుంది కదా, సో యాప్స్లోకి వెళ్ళండి. యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మనం మేనేజ్ యాప్స్ కానీ, సో యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు మేనేజ్ యాప్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో యాప్ రన్ కావద్దు అనుకుంటున్నారో దాన్ని ఓపెన్ చేయండి. సో అమెజాన్ అనేది మనకి అవసరం లేదు, మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడే మనకి అవసరం కాబట్టి. సో సింపుల్గా ఇక్కడ రిస్ట్రిక్ట్ డేటా ఉంటుంది, సో దీన్ని ఆఫ్ చేయండి. సో దీన్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే మామూలుగా ఓల్డ్ మొబైల్స్ ఉంటాయి కదా, సో అంటే నాది పోకో ఫోను, సో అంతకుముందుకు ఉన్న ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంఐ కాకుండా వేరే ఫోన్స్లో ఇక్కడ మనకి డేటా యూజెస్ అని ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ మనకి రిస్ట్రిక్ట్ డేటా ఉంటుంది, సో అది అక్కడ ఓపెన్ చేసుకుంటే మీకు అక్కడ దొరికేస్తుంది వేరే ఫోన్స్లో. సో అలాగే ఎంఐలో వచ్చేసి ఇక్కడ మనకి రిస్ట్రిక్ట్ డేటా అని కనిపిస్తుంది, సో దీన్ని వచ్చేసి ఇక్కడ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా మీరు ప్రతి ఒక్క యాప్కి అలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీరు అన్ని యాప్స్కి క్లోజ్ చేసి మీ ఒక యాప్కే కావాలనుకున్నా కానీ ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. సో అది ఓన్లీ ఎంఐ యూజర్స్కి మాత్రమే. సో సెక్యూరిటీలోకి వెళ్ళండి. సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటా యూజెస్ అని ఉంటుంది, సో దీన్ని ఓపెన్ చేస్తే మన ఇక్కడ రిస్ట్రిక్ట్ డేటా యూజెస్ అని ఉంటుంది. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సిమ్ 1 సిమ్ 2 ఉంటుంది, మీ సిమ్ 1లో డేటా కనెక్ట్ చేస్తారు, సిమ్ 2లో కనెక్ట్ చేస్తారు చూసుకొని, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ రిస్ట్రిక్ట్ డేటా అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసిన అనుకో అన్నిటికీ ఇంటూ మార్క్ వస్తుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత మీరు అయితే గేమ్ ఆడతారో సో దానికి ఎనేబుల్ చేసుకోండి, సో సరిపోతుంది. మిగిలిన వాటి అన్నిటికీ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా మీరు ఇంటర్నెట్ని ఎప్పుడైతే గేమ్ ఆడుతున్నా కానీ, సో దేనికైనా పర్టికులర్ యాప్ యూజ్ చేస్తున్నా కానీ దానికి ఇంటర్నెట్ స్పీడ్ రావడానికి ఇది ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి, సో నెక్స్ట్ కూడా బ్యాక్గ్రౌండ్లో మనకి డేటా కన్జ్యూమ్ అవుతుంది కదా, సో బ్యాక్గ్రౌండ్లో డేటా కన్జ్యూమ్ కాకుండా, సో వాటిని బ్యాక్గ్రౌండ్లో యాప్ రన్ కాకుండా చేయడానికి నేను సింపుల్ ఒక ట్రిక్ చెప్తాను. సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ బల్డ్ నెంబర్ ఉంటుంది, లేకపోతే ఎంఐయు వర్షన్ ఉంటుంది. సో దాన్ని 7 టైమ్స్ క్లిక్ చేస్తే డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో కిందికి వచ్చి స్క్రోల్ చేస్తే మనకి డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంటుంది. యాప్స్లో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసి నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అయితే పెట్టుకోకండి. సో 1 or 2 సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ వాడుతున్నాం అనుకోండి, సో ఫర్దర్గా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాం కానీ వాట్సాప్ నుంచి ఎవరైనా మెసేజ్ చేసినా మనం చార్జ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి నో బ్యాక్గ్రౌండ్ పెడితే సో మనకి దేనికి యూజ్ ఉండదు అన్నట్టు. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇది క్లోజ్ అవుతుంది, ఇది క్లోజ్ కాగానే మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ దీనికి డేటా కన్జ్యూమ్ అవుతుంది, మళ్ళీ బ్యాటరీలో నుంచి కొంత బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇవన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి 1 or 2 సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఎక్కువ మీరు అలా మల్టిపుల్ యాప్స్ యూజ్ చేస్తానంటే 3 or 4 సెలెక్ట్ చేసుకోండి. సో స్టాండర్డ్ లిమిట్ మాత్రం పెట్టకండి, ఎందుకంటే ప్రతి ఒక్క యాప్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది కాబట్టి. సో నేను సింపుల్గా నాకు అవసరం లేదు ఏం కాబట్టి నేను 1 పెట్టుకుంటాను అంతే. సో అలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా మీరు మొబైల్ ఇంటర్నెట్లోకి వెళ్ళండి.
సో సిమ్ కాల్లోకి వెళ్ళండి. తర్వాత మీ నెట్వర్క్ ఆపరేటర్ని ఓపెన్ చేయండి. అంటే మీ సిమ్ ఏ సిమ్ వాడుతున్నారో దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఏది ఉందో సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెస్ పాయింట్ నేమ్స్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంటుంది, రీసెట్ చేయండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, రీసెట్ ఒకసారి చేయండి. సో తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. సో అంటే రీబూట్ చేయండి మేజర్గా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాటా రూమింగ్ ఉంది, సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో డాటా రూమింగ్ ఆల్వేస్ ఆన్ పెట్టుకోండి. సో ఎందుకంటే ఆల్వేస్ ఆన్ చేయడం వల్ల మనకి ఇంటర్నెట్ అనేది కొద్దిగా స్పీడ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఇక్కడ డైల్ ప్యాడ్లో ఒక నెంబర్ కొడతాను. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. ***364*6*364*6*. సో దీన్ని మీరు క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫోన్ ఇన్ఫర్మేషన్ 102 అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ నెట్వర్క్ ఏదైతే యూజ్ చేస్తున్నారో యాప్, సో అది సిమ్ వన్లో పెట్టుకోండి. సిమ్ వన్లో పెట్టుకొని ఇక్కడ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉందిగా, సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్డేట్ ఆర్ రిఫ్రెష్ అని ఉంటుంది. సో ఇక్కడ అప్డేట్ చేయండి, అప్డేట్ ఎర్రర్ అంటే రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసి క్లోజ్ చేయండి, అంతే సరిపోతుంది, ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎల్టీఈ టీడీ అనేది ఉంది కదా, సో ఓన్లీ ఎల్టీఈ ఓన్లీ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న మీ డాటా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మేజర్గా నేను ఇవే యూజ్ చేస్తుంటాను. సో ఇవి యూజ్ చేస్తే నాకు ఇంటర్నెట్ స్పీడ్ అయితే బాగా వస్తుంది, అంటే మా ఏరియాలో ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో సో వాటికంటే స్పీడ్గా నాకు వస్తుంది అన్నట్టు నాకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో నేను ఇవే యూజ్ చేస్తుంటాను. మీకు కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే సో వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి, యూజ్ చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ప్యానల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోకస్ మోడ్ అని ఒక నిమిషం ఫోకస్ మోడ్ అని ఇక్కడ ఉంటుంది. సో దాన్ని ఇలాంటి మీది డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసి డన్ వస్తే మనకి ఇక్కడ ఫోకస్ మోడ్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ యాప్స్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ యాప్ సెలెక్ట్ చేస్తారంటే ప్రస్తుతం మీరు ఒక యాప్ ఓపెన్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా చెప్పేసాను, మనకి పబ్జి ఆడుతున్నాం కదా. సో పబ్జి ఆడుతుంటే మనకి ల్యాగ్ అవ్వడం అలాంటి ఇష్యూస్ వస్తాయి కదా, అలాంటి ఇష్యూస్ రాకుండా మీరు ప్రతి ఒక్క యాప్ని పబ్జి కాకుండా వేరే ఒక యాప్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీద టర్న్ ఆన్ అని ఉంది చూడండి. సో టర్న్ ఆన్ నవ్వు ఉంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్ని ఓపెన్ చేయడానికి రాదు. సో సింపుల్గా మీరు ఏదైతే యాప్ని సెలెక్ట్ చేయలేదో ఆ యాప్స్ మాత్రమే మనం వాడచ్చు. సో నేను పబ్జి ఇప్పుడు ఆడిన అనుకోండి, నాకు చాలా బాగా పింగ్ అనేది తగ్గుతుంది. సో ఇది నేను ఒక 14 డేస్గా వాడుతున్నాను. సో 14 డేస్గా ల్యాగ్ ఇష్యూ అనేది కొద్దిగా తగ్గింది నాకు. సో ఇది ఫ్రెండ్స్, ఇది అద్భుతంగా మంచిగా వర్క్ చేస్తుంది. మీ మొబైల్స్లో ఉంటే మాత్రం దీన్ని మాత్రం బాగా యూజ్ చేసుకోండి. సో దీనివల్ల ఛార్జింగ్ ఆగుతుంది, ప్లస్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ కావు, ప్లస్ మళ్ళీ డేటా కన్జ్యూమ్ కాదు. ఈ మూడింటికి మనకి యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకునే ఫ్యూచర్ ఇది. సో మీకుంటే మాత్రం యూజ్ చేసుకోండి, లేకపోతే నేను ఏం చేయలేను. సో 90% MIUI 11 వర్షన్లో ఉందని అని అనుకుంటున్నాను. సో మేజర్గా ఉంటే మీరు యూజ్ చేసుకోండి, లేకపోతే ఐఎమ్ సారీ, ఇంకా వేరే ట్రిక్స్ ఉంటే నేను చెప్పేస్తాను. సో నేను ముందు చెప్పిన ట్రిక్స్ కూడా మీకు వర్క్ అవుతాయి. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో.